మొత్తానికి దర్శక నిర్మాత రవి బాబు దీపావళి సందర్భంగా అదుగో మూవీని జనం ముందుకు తీసుకొస్తున్నారు. సురేష్ బాబు విడుదల చేస్తున్న ఈ మూవీలో బంటి కీలక పాత్ర పోషించింది. ఈ మూవీకి సంబంధించిన విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి రవి బాబు గారితో పాటు బంటి కూడా వచ్చేసింది. లేట్ చేయకుండా మాట్లాడేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఎస్, ఇంతకు ముందు చెప్పినట్లు ఫైనల్ గా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటే ఇంత లాంగ్ టైం ఎక్స్పెక్ట్ చేశారా, ఇంత టైం పడుతుంది అని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఒక 1 ఇయర్ లోపల అయిపోతుంది అనుకున్నా సినిమా, బట్ ఇది 2.5+ ఇయర్స్, 3 ఇయర్స్ పట్టేసింది. ఎందుకు సార్ అంటే అంత టైం ఎందుకు తీసుకుంది? అంటే షూటింగ్ ఎప్పుడో 2016లో అయిపోయింది, కానీ దీని క్రియేషన్ ఏదైతే ఉందో 3D లో అది ఎక్కువ టైం పట్టేసింది. లైవ్ యాక్షన్, 3D యానిమేషన్. ఓకే ఓకే. ఆ పోస్టర్లో మీకు కనిపించే ఆ క్యూట్ పిగ్ని క్రియేట్ చేయడానికి పోస్ట్ ప్రొడక్షన్లో అంత టైం పట్టేసింది. ఓకే. సో నేను ట్రైలర్ చూశాను, పూర్ణ గారితో డిజైన్ చేసిన టైటిల్ సాంగ్ చూశాను. టైటిల్ సాంగ్ అదుగో సాంగ్లో మొత్తం దాని క్యారెక్టర్ గురించి ఎలా ఉంటుంది అని చూపించారు, కానీ మూవీకి అదుగో టైటిల్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. నన్ను ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారని నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా నాకు ఈ చిన్న టైటిల్స్ అంటే ఇష్టం. పెద్ద టైటిల్ అంటే ఈజీగా మాట్లాడుకునే మాటని టైటిల్గా పెట్టడం అలవాటు. సినిమా అంతా బేసిక్గా ఏంటంటే ఒక ఈ పందిపిల్ల కోసం సెర్చ్, అందరూ ఈ పందిపిల్లతో కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట కనపడుతుంది అదుగో అంటారు, ఇంకో చోట కనపడుతుంది అదుగో అంటారు. సో దాంట్లో నుంచి ఒక మాటను తీసుకుని సినిమా టైటిల్గా పెట్టాము. పైగా సినిమాలో కూడా ఫస్ట్ డైలాగ్ అదే, సినిమాలో అదుగో అదుగో అంటారు, ఆ ఫస్ట్ మాటను తీసుకుని జస్ట్ టైటిల్ చేసాం అంతే. అంటే టైటిల్నే ఫస్ట్ మాటగా పెట్టారేమో అనుకున్నాం మేము. యాక్చువల్గా రెండు విధాలా జరిగింది, అది రెండు విధాలా జరిగింది. ఓకే. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత, మూవీ అంతా చూసిన తర్వాత మీరు ఇంత టైంకి తగ్గ రిజల్ట్ కనిపించిందా మీకు మూవీలో? డెఫినెట్లీ, లేకపోతే అంత టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా. కరెక్ట్గా రావట్లేదంటే ఇప్పుడు మధ్యలో వదిలేసేవాళ్ళం. బట్ దీన్ని క్రియేట్ చేసే పొటెన్షియల్ ఉంది అని ఎప్పుడైతే తెలిసిందో, సరే ఇక ఎంత టైం పడితే అంత టైం పట్టింది చేద్దామని డిసైడ్. అంటే మేము అనుకున్న దాంట్లో ఒక 95% అచీవ్ చేసాం అనుకుంటున్నాను. 95% అనిమేషన్లో అచీవ్ చేయటం అంటే చాలా పెద్ద అచీవ్మెంట్. సో బేసిక్గా బాహుబలి లాంటి మూవీకే విఎఫ్ఎక్స్ దానికి సంబంధించి చాలా టైం పట్టేసింది. సో అంత టైం కూడా ఈ మూవీకి పట్టింది, అంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీ చూసిన తర్వాత? టూ డిఫరెంట్ ఫిల్మ్స్ అండి. బాహుబలి అనేది అదేదో చిన్న ఎపిక్, బ్యాటిల్ అలాంటి, కింగ్స్ అండ్ క్వీన్స్ ఇది అలాంటిది. ఇది మామూలు ఒక రోడ్ల మీద జరిగే కథ, ఒక స్ట్రీట్స్ మీద, ఒక మామూలు మన సిటీ లోపల చిన్న స్ట్రీట్స్ మీద జరిగే కథ. సో దీనికి దానికి అసలు సంబంధం కూడా లేదు, కనెక్షన్ కూడా లేదు. ఎస్, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, సిమిలారిటీ ఏంటంటే దానికి టైం పట్టింది, దీనికి టైం పట్టింది. బట్ దీని క్రియేషన్ వేరు, దాంట్లో ఉన్న సీజీ వర్క్ వేరు. దీంట్లో ఏంటంటే దీన్ని 3D లో క్రియేట్ చేసి లైవ్ యాక్షన్లు అంటే మనుషుల మధ్యన మనం ప్లేస్ చేసి ఆ కథని చెప్పడం అనేది కొత్తదనం మనకి. ఎందుకంటే ఇంతకుముందు నాకు తెలిసి ఎవరు అటెంప్ట్ చేయలేదు అనమాట అలాంటిది. అంత ఇంత కాంప్లికేటెడ్ ఇది, సింపుల్ సింపుల్లీ అటెంప్ట్ చేశారు, బట్ ఇంత కాంప్లికేటెడ్ వర్క్ ఇదే ఫస్ట్ టైం అవుతుంది అది. యా సార్, మీరే చెప్తున్నారు అంటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా హాలీవుడ్లో జనాలకి బాగా రీచ్ అవుతూ ఉంటాయి, అది మనకి రీచ్ అవుతుందని అనుకుంటున్నారా మీరు? రీచ్ అవ్వాలని ట్రై చేసాం, రీచ్ అవ్వాలని ట్రై చేసాం. మరి ట్రై చేయకపోతే ఎలా తెలుస్తుంది మనకి అది రీచ్ అవుతుందా లేదా అనేది? ఎప్పుడో అనుకున్నాం పందిపిల్లతో సినిమా తీయాలని చెప్పేసి, ఇలాంటి లైవ్ యాక్షన్ ఎన్వైరన్మెంట్లో పెట్టి ఒక 3D పందిపిల్లతో సినిమా తీ ఫారినర్స్ లాగా. బట్ వాళ్ళ బడ్జెట్ మన దగ్గర లేదు, వాళ్ళ టెక్నాలజీ మన దగ్గర లేదు, వాళ్ళ మ్యాన్ పవర్ మన దగ్గర లేదు. బట్ మనకున్న దాంతో దీన్ని అచీవ్ చేయగలమా లేదా అనేది ట్రై చేసాం. మొదలు పెట్టిన తర్వాత తెలిసింది చాలా టైం పడుతుందని చెప్పి, సో ఇవి వెంట హెడ్ అండ్ డిడ్ ఇట్ అంతే. అసలు బంటి లాంటి కాన్సెప్ట్ మీ బుర్రలోకి ఎప్పుడు వచ్చింది? నార్మల్గా రవిబాబు గారు అంటేనే న్యూ కాన్సెప్ట్స్ అంటూ ఉంటారు చాలా మంది, ఈ కాన్సెప్ట్ మీ బుర్రలోకి ఎప్పుడు వచ్చింది? అంటే ఈ టీవీలో ఎక్కువ ఈ కార్టూన్ షోస్ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాను నేను కూడా పిల్లలతో పాటు వాళ్ళతో పాటు. ఈ పిగ్ అనే క్యారెక్టర్ చాలా స్పెషల్ పిల్లలకి, కార్టూన్స్ వరకు. అది 2D యానిమేషన్, 2D లో లాగా కనపడతా ఉంటుంది. 3 Little Pigs అని చిన్నప్పుడు పాడుకునే పాటలు ఇవన్నీ. సో దాంతో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందనే థాట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేది సినిమా ఫామ్ తీసుకుంది అంతే. ఓకే. అసలు ఈ సెల్ఫీ పోస్టర్ అయితే అల్టిమేట్ సార్. అదే, సెల్ఫీలు తీసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఓకే మనం ఇట్లాంటి ఎక్స్ప్రెషన్లో సెల్ఫీలు తీసుకుంటాం, పందిపిల్లతో సెల్ఫీలు తీసుకుంటాం. సో ఏంటి సార్ ఈ ఐడియా ఎవరిది, ఈ సెల్ఫీ ఐడియా? ఇవన్నీ నాయనండి, బేసిక్గా ఈ పబ్లిసిటీ డిజైన్ వరకు నేనే చూసుకుంటాను. ఓకే. సో అక్కడ దాకా నా జాబే.
సో ఇదే పోస్టర్స్ డిజైన్ చేసేటప్పుడు ఎలాంటి పోస్టర్స్ వేద్దాం అనుకున్నప్పుడు సరే ఇలాంటిది ఈ మధ్యన సెల్ఫీలు ఎక్కువైపోయినాయి కదా, జనం ఎక్కడ చూసినా సెల్ఫీ అంటున్నారు, సరే సెల్ఫీతో ఒకటి ఇట్లా చేద్దాం అని చెప్పి తీసాం అంతే. ఓకే, నార్మల్గా సురేష్ బాబు గారు అంటేనే చాలా పర్టికులర్గా ఉంటారు, ఆయనని ఇంత టైం మూవీ తీసుకుంది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు? సురేష్ బాబు గారు ఏం చెప్పారు, మీరేం చెప్పారు ఆయనకి, ఎలా కన్విన్స్ చేశారు, ఎలా జరిగింది? బేసిక్గా ఏంటంటే ఆయనకి కూడా అది సబ్జెక్ట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది, టైం పడుతుందని తెలుసు ఆయనకి, కానీ ఇంత టైం పడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత వర్క్ ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుంది, ప్రతి షాట్ని డీటెయిల్డ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంత టైం పడుతుంది అనేది మాకు తెలియదు. సో దిగిన తర్వాత తెలిసింది, బట్ వెనక్కి వెళ్ళాం కదా, వి హ్యావ్ టు కంప్లీట్ ది ఫిల్మ్. సో అందుకు సో ఏంటి సార్ ఫైనల్లీ బంటీనే నా హీరో సినిమా మొత్తం? బంటీ ఈజ్ ద హీరో, బంటీ ఈజ్ ద హీరో. అంటే సినిమా ఇస్ లైక్ రెగ్యులర్ ఫిల్మ్, లైక్ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ విలన్స్ కమెడియన్స్ చైల్డ్ యాక్టర్స్ అందరూ ఉంటారు, అందరికీ ఒక కథ, అందరితో పాటు బంటీ, ఈ అందరి కథలు అందరి సిచ్యువేషన్స్ బంటీతో ముడిపడి ఉంటాయి. ఓకే, సో అందుకు బంటీ హీరో అవుతాడు, ఎందుకంటే బంటీ చుట్టూ కథ తిరుగుతుంది కాబట్టి. నేను ట్రైలర్లో ఒక డైలాగ్ విన్నాను, ఎన్నిసార్లు చెప్పాలి నీకు మనుషుల్లాగా అని. ఏంటి సార్ ఒక పంది, ఒక ఫాదర్ పంది కొడుకు పందితో చెప్తాను, నాకు సంబంధం లేదండి అది, నేను మనుషుల్ని తిట్టలేదు, నేను ఎవరిని తిట్టలేదు. ఒక ఒక ఫాదర్ పంది ఒక చిన్న పిల్లడితో చెప్తుంది వాళ్ళ అబ్బాయితో, అరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మనుషులాగా అంటుంది. సో మరి అది ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తాం దానికి? అంటే తప్పుగా కాదు, కానీ ఆ టైంకి ఒక నిమిషం అక్కడ ఆగిపోయాం అనమాట, నేను మళ్ళీ రివైండ్ చేసి చూసాను, నేను విన్నది కరెక్టే అన్నట్టు. సో ఏంటి సార్ ఆ డైలాగ్స్ గురించి ఏం చెప్తారు, బంటీకి డైలాగ్స్ ఉన్నాయా, ఎలా ఉండబోతుంది సినిమా మొత్తం? బంటీ సినిమా మొత్తం బంటీయే చెప్తుంది మనకి, బంటీయే నెరేట్ చేస్తుంది కదా. ఓకే, మన కథ బంటీయే చెప్తుంది, సో బంటీ చెప్పే కథనే మనం చూస్తూ ఉంటాం సినిమాలో. సో బంటీ టాక్స్, బంటీ టాక్స్, బట్ తన యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ చేసినప్పుడు మాటలుండవు, బట్ అదర్వైజ్ బంటీ మనకి క్లియర్గా కథ తెలుగులో నెరేట్ చేస్తుంది. సో ఇద్దరు స్టంట్స్మెన్స్ని పెట్టారు మూవీలో, ఎందుకు అంత అవసరం, ఏమొచ్చింది? కన్నన్ గారు ముగ్గురు, ముగ్గురిని పెట్టారు, ముగ్గురిని పెట్టాం. సో ముగ్గురిని, ముగ్గురిని పెట్టారు అంత, అంటే ముగ్గురిని పెట్టాం, నాలుగో వాడిని నేను. సో అంటే రకరకాల రీజన్స్కి, ఒక్కొక్కటి ఒక్కో దానికి వచ్చేసి అవైలబిలిటీ, రెండో దానికి వచ్చేసి ఈ టైప్ ఆఫ్ యాక్షన్కి ఈయన స్పెషలైజ్డ్, మూడోది వచ్చేసి సతీష్ అనే ఆయన నాతో ఫస్ట్ నుంచి పనిచేస్తూనే వచ్చాడు, సో ఆయన్ని ఇన్కార్పొరేట్ చేసి ఇలా అందరూ ఫ్రెండ్సే కదా, ఇక కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేశారు అందరూ. ఓకే, ఎలాగో టైం ఎక్కువ తీసుకుంటుందని ఇంకొక ముగ్గురిని పెట్టి? లేదు లేదు, అలాగే లేదండి, ఆ టైంకి అవైలబిలిటీస్ అవన్నీ వాటిని బట్టి. ఓకే సార్. సో నభా నటేష్ అండ్ అభిషేక్ వర్మ, వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? మెయిన్ జస్ట్ లైక్ ఎనీ యంగ్, అంటే మరీ ఆ టీనేజ్ బ్రాకెట్లో పెట్టలేదు, 17-18 ఇయర్స్, ది ఆర్ యంగ్ ప్రొఫెషనల్స్, అప్పుడే కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి కాలేజ్లోనే ప్రాబబ్లీ వాళ్ళకు లవ్ స్టోరీ ఉంటుంది, వాళ్ళు వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నుంచి పికప్ అవుతుంది వాళ్ళ లవ్ స్టోరీ. ఓకే, సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ బ్రేకప్ స్టోరీ దెన్ అ లవ్ స్టోరీ. ఓకే, అలా ఉంటుంది అన్నమాట. సో అది కూడా బంటీతో ముడిపడి ఉంటుంది. బంటీతో ముడిపడి ఉంటుంది. ఓకే, సో ప్రతి పర్సన్ కి బంటీతో కనెక్షన్, బంటీతో కనెక్షన్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కి, ప్రతి క్యారెక్టర్ కి. సో మీరు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వచ్చినప్పుడు కూడా బంటీని తీసుకొచ్చారు, అప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుందా, ఏమైనా నేర్పించారా? లేదు లేదు లేదు, చూసారు కదా ఇలా పడుకుని ఉంటాడు. బేసిక్గా అంటే దేనికైనా రియాక్ట్ అవుతుందా సార్? మీరు మాట్లాడే మాటలకి అట్లా ఏమైనా రియాక్ట్ అవుతుందా? మీ ఇద్దరికి బాండింగ్ బాగా ఏర్పడినట్టుంది, బయట అరుస్తుంది, మీ దగ్గర చాలా కామ్గా ఉంది. అవునవునవును, అంటే బేసిక్గా ఏం లేదండి, ఈ పంది పిల్లలు కూడా మన చిన్నపిల్లల్లానే, మనం పట్టుకునే విధానంలో, మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ ఉంటుంది సార్ ఆ టచ్లో, దాన్ని బట్టి రియాక్ట్ అవుతాయి. దాన్ని అడ్డదిడ్డంగా పట్టుకుని రఫ్గా లాగితే అది అరుస్తుంది. ఓకే, దాన్ని మీరు సెక్యూరిటీ ఇచ్చి ఇలా పెట్టుకున్నారనుకోండి, నేను వీడి దగ్గర సేఫ్గానే ఉన్నాను నన్ను ఫీల్ అయ్యి అది ఏమన్నది అనమాట. ఏంటి సార్ 3 ఇయర్స్ బాండింగేనా మీకు మీ ఇద్దరికి? ఇలాంటి పంది పిల్లలతో తెర మీదకి ఒక 150 పంది పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటాను. పంది పిల్ల ఇలా ఉండదు కదా. అవునవునవును, ఈ పంది పిల్ల నెక్స్ట్ వీక్ దీనికి డబుల్ సైజులో అవుతుంది, 18 నెలలకి పిల్లలు పెడుతుంది పంది పిల్ల. ఓకే, సో ఒక పంది పిల్లతో మనకు పని అవ్వదు. ఓకే, ఇలాంటి ఒక 150 పంది పిల్లల్ని మనం. సో మూవీ కంప్లీట్ అయ్యేసరికి చాలా కష్టం ఉంది అయితే. చాలా కష్టం, చాలా మెయిన్ దీనికి సంబంధించి, బంటికి సంబంధించి. ఓకే, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. 180 మార్చారా సార్? 150 పైనే. ఓకే ఓకే, వామో
చాలా రిస్క్. చాలా రిస్క్ అంటే ప్రతిదాన్ని మౌల్డ్ చేసుకోవాలి కదా సార్, దానికి కూడా టైం పట్టుంటుంది. అంటే ఇది రియల్ పిగ్స్ తో పెద్ద నాకు యాక్షన్ పని లేదు, సో ఐ జస్ట్ యూజ్ దెమ్ ఫర్ రెఫరెన్స్. ఓకే, బట్ ఒకే సైజులో తీసుకురావటమే కష్టం. ఓకే ఓకే, సో దానికోసం కొంచెం జాగ్రత్తగా పిగ్ ఫార్మర్స్ అందరికి ముందే చెప్పి పెట్టుంచి ఓకే ఆ టైంకి తీసుకొచ్చేవాళ్ళం. సో ఒకే సైజులో ఉండాలి, మౌల్డ్ అవ్వాలి దానికి తోడు. ఓకే సార్, సో మీకు సురేష్ బాబు గారికి అల్లర్తో మొదలైన రిలేషన్, ఐ మీన్ జర్నీ అంతే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూ వస్తుంది, ఏంటి ఈ మూవీతో అది ఇంకా ఒక మెట్టు ఎక్కుతుంది అని చెప్పొచ్చా? తెలీదు మరి, దీపావళి రోజు చూడాలి మరి. ఆల్రెడీ మీకు ఒక విజన్ ఉంటుంది కదా సార్, ఓకే మళ్ళీ ఈ జర్నీ కొనసాగుతుంది అన్న విజన్ ఉంటుంది కదా మీకు. జర్నీ అనేది ఎప్పుడు ఉంటుందండి, జర్నీ అనేది మధ్యలో ఏమైనా హిక్అప్స్ ఉన్నా కూడా జర్నీ అనేది జరుగుతుంది. ఇద్దరికి మ్యూచువల్గా నచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా దొరికినప్పుడు కలిసి చేస్తాం, లేకపోతే నేను వేరే సినిమా అయితే చేసుకుంటాను అంతే. సో దీపావళికి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. దీపావళికి ఇది పెద్ద పటాకాలాగా పేలాలనుకుంటున్నాను నేను, మరి ఏమవుతుందో చూడాలి. సినిమాలో పేలిందా సార్? ఫెంటాస్టిక్ సినిమాలో బంటి అనే క్యారెక్టర్ మీకు బాగా నచ్చేస్తుంది, చాలా క్యూట్గా ఉంటుంది, చాలా లవబుల్గా ఉంటుంది. అది చేసే పనులు కానీ, అది మనుషుల్ని పెట్టే తిప్పలు కానీ, లేకపోతే అది పడే ఇబ్బందులు కానీ చాలా మీకు చాలా చాలా ఓన్ చేసుకుంటారు మీరు బంటిని. నార్మల్గా మనం ఈగ సినిమాలో ఈగ క్యారెక్టర్ చూసాము, కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని పాము, ఇలా కొన్ని కొన్ని చూసాం, కానీ ఫస్ట్ టైం పిగ్తో చేయడం. అవును, మీరు చెప్పారు చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అవుతారు అండ్ కార్టూన్స్ లో చూసి ఐడియా వచ్చింది అని చెప్పి, మరి పెద్దవాళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతారు ఈ సినిమాకి? ఇట్ ఇస్ బేసికలీ ఆల్ ఆడియన్స్ ఫిల్మ్ అండి, అందరూ చూసే సినిమానే, కాకపోతే దాంట్లో పిగ్ అనేది ఒక మెయిన్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు పాములు సినిమాలు పెద్దవాళ్ళు ఎందుకు చూస్తారు? అంటే అందులో ఒక డివోషనల్ గా పెడతారు కాబట్టి సో కనెక్ట్ అవ్వచ్చు. ఏను సినిమా పాయింట్ లో కనెక్ట్ అవ్వచ్చు, కానీ ఈ విషయం అంటే జస్ట్ ఇంకా ఎలా జరుగుతుంది అని కనెక్ట్ అవుతారనే అనుకుంటున్నాను నేను మరి. ఎందుకంటే ఇట్స్ అ ప్రాపర్ రొమాంటిక్ కామెడీ, లవ్ స్టోరీ, విలన్స్ అన్ని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి దాంట్లో. ఓకే, మామూలు సినిమాలో ఉండే, బట్ పిగ్ ఇస్ ది యాడెడ్ అట్రాక్షన్ అంతే. మీరు అవుట్పుట్ చూసిన తర్వాత ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు మీరు, ఇన్ని రోజుల శ్రమ ఏ పాయింట్ లో బాగా కనెక్ట్ అయ్యారు మీరు? దీన్ని చూసినప్పుడల్లా. ఓకే, దీన్ని చూసినప్పుడల్లా బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. సో మూవీ యాక్టర్స్ అంటే నాకు ఫోకస్ అంతా దీని మీదే ఉంది. సో మూవీ అంతా ఉంది కాబట్టి దీంతో ట్రావెల్ అవుతున్నాం కాబట్టి దీని రియాక్షన్, ఫీలింగ్స్, ఇది పడే బాధలు ఇవన్నీ బాగా కనెక్ట్ అయ్యాను. నార్మల్గా మిమ్మల్ని అడిగారా సార్, అంటే చాలా ఉన్నాయి కదా మనకి, ఎందుకు పిగ్తోనే మూవీ చేస్తున్నావు అని అడిగారా? మీరు కన్విన్స్ చేశారు? పిగ్తో ఎవరు చేయలేదు కాబట్టి నేను చేశాను. అడిగారా మిమ్మల్ని? అడుగుతారు, అందరూ అడుగుతారు పిగ్తోనే ఎందుకు చేయాలని చెప్పేసి. కుక్కలతో కామన్, పిల్లలతో కామన్ అని. సరే పిగ్తో చేయలేదు కదా ఎవరు, సో పిగ్తో చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రయత్నమే ఇది. సో అట్లానే కన్విన్స్ చేశారు మీరు. అంతే అంతే. ఓకే, సో మ్యూజిక్ గురించి ఏం చెప్తారు సార్? మ్యూజిక్ యాక్చువల్గా ప్రశాంత్ విహారీ అని ఒక కుర్రాడితో కంపోజ్ చేయించాం. అతను ఇది యాక్చువల్గా ఫస్ట్ సినిమా అతనికి, బట్ మేము స్టార్ట్ చేసింది ఎప్పుడు 2016లో కదా, అప్పుడు కంపోజ్ చేశాడు అతను మ్యూజిక్ ఈ సినిమాకి. బట్ మన రిలీజ్ అయిపో లోపల అతను చాలా సినిమాలు, 2-3 సినిమాలు చేసేసాడు. సో అతను ఇప్పుడు కొత్త అని చెప్పలేము, ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. ఈ సినిమాకి కొత్త అయినా అవును అవును, 3 పాటలు ఉంటాయి సినిమాలో, 3 మంచి పాటలు ఇచ్చాడు, వెరీ గుడ్ సాంగ్స్. ఏంటి సార్ పూర్ణ మళ్ళీ మీ సినిమాలో కనిపించారు, టైటిల్ సాంగ్ లోనేనా ఇంకా ఏమైనా కనిపిస్తారా? జస్ట్ ద టైటిల్ అండ్ ప్రమోషనల్ సాంగ్, ఎండ్ క్రెడిట్స్ లో వాడే సాంగ్ అది. అంటే నేను ఆ సాంగ్ తర్వాత కామెంట్స్ చూస్తే మళ్ళీ పూర్ణ, మళ్ళీ పూర్ణ అని వచ్చింది. రవిబాబు గారికి సెంటిమెంటా అని? సెంటిమెంట్ ఏం లేదు, చాలా మందిని ట్రై చేసాం హీరోయిన్స్ ని ఆ పాటకి. కొంతమందినేమో మనం అఫోర్డ్ చేయలేని రేంజ్ లో ఉన్నారు పెద్ద హీరోయిన్స్, కొంతమందికేమో అవైలబిలిటీ ఇష్యూ మనకి దొరకపోవచ్చు ఆ టైంకి, కొంతమంది ఏమో ప్లెయిన్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో అప్పుడు ఎవరెవరు అనుకుంటుంటే అప్పుడు లాస్ట్ ఆప్షన్లో పూర్ణ పెట్టుకుని ఉంది, ఎందుకంటే 3 సినిమాలు అప్పటికే చేశాను ఆవిడతో, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇదే మీరు చెప్పిన కామెంట్స్ ఇటు వల్ల ఉన్నే ట్రై చేశాను. అప్పుడు అయితే నో సార్ ఐ కమ్ అండ్ డూ 2 డేస్, సో వెరీ కైండ్ ఆఫ్ హర్ వచ్చి చేసి వెళ్ళిపోయింది. సో ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని అదిగో సినిమా తెర మీద కరా? ఆల్ ఆడియన్స్, ఇట్స్ ఆన్ ఆల్ ఆడియన్స్ ఫిల్మ్, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఓకే, దిస్ ఇనఫ్ కామెడీ, ఇనఫ్ సాంగ్స్, ఇనఫ్ యాక్షన్, అందరూ చూసే సినిమాని. బట్ మీరు పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అంతే, అందరూ చూసే సినిమా. yes, ఓకే, సో ఎలాగో దీపావళికి హాలిడే మూడ్ లో ఉంటారు కాబట్టి పిల్లలతో కూడా వస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్‌గా. ఓకే, సో ఏం చెప్తారు సార్ అంటే ఆడియన్స్ ఈ మూవీకి రావాలి అంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు మీరు?
మీకు ఆ టైంలో పెద్ద సినిమా ఏమీ లేకపోతే లేకపోతే ఉండి ఆ సినిమాకి టికెట్ దొరకకపోతే నా సినిమా వచ్చి చూడండి. డెఫినెట్గా బోర్ కొట్టదు, బోర్ కొట్టే ఛాన్సే లేదు, ఎందుకంటే అంత ఫాస్ట్గా ఉంటుంది సినిమా. వెరీ పేసీ యాక్షన్ కామెడీ. ఎంత నచ్చుతుంది అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. బట్ మా బంటిగాడు మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇది మీకు కొత్త, డెఫినెట్గా ఇంతకుముందు చూసుకుంటాను. సో ఇంతకుముందు నేను చూడలేదు కాబట్టి సరదాగా ఒకసారి వచ్చి చూడాలి అనుకుంటే మీరు డెఫినెట్గా మీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తాను. ఏంటి సార్ సస్పెన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా మూవీలో? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమి చెప్పలేను నేను, ఇప్పుడు చెప్పలేను. నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు సస్పెన్స్ అని చెప్పి ఏమి ఇప్పుడు ఏమి చెప్పలేని పరిస్థితి. బట్ ఎస్, అన్ని నవరసాలు ఉన్నాయి సినిమాలో. ఓకే, సో అంటే 2.5 ఇయర్స్ కష్టం మీద మీరు ఏం చెప్పట్లేదు, తెర మీదే మా కష్టాన్ని చూడండి అంటున్నారు. ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చారనుకోండి, యు విల్ హావ్ ఎ ఫ్యాంటాస్టిక్ టైం. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి, ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఏమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఏమి వస్తాం, ఎందుకు వస్తాం మనం? అసలు క్యాజువల్గా వస్తాం కదా సినిమా చూడండి. క్యాజువల్గా అలా వచ్చారంటే మీ విల్ హ్యావ్ ఎ గుడ్ టైం. ఓకే, సో ఏంటి అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, మళ్ళీ ఇదే రేంజ్లో తీయబోతున్నారా? తెలీదండి, ఐ డోంట్ నో. ఐ డెఫినెట్లీ వాంట్ టు మేక్ అ సీక్వెల్ విత్ దిస్ ఫెలో. ఓకే, బంటితో? యా. ఓకే, ఎందుకు సార్ అంత కనెక్ట్ అయిపోయారు? యా, ఐ లైక్ హిమ్, నాకు నచ్చాడు. సో ఐ వాంట్ నాట్ ఈవెన్ వన్, మేబీ 2-4 సీక్వెల్స్ ఐ వాంట్ టు మేక్ విత్ బంటి, ఎందుకంటే అంత పాసిబిలిటీ ఉంది ఈ క్యారెక్టర్తో చేయటం. బేసిక్గా ఈ నోట్ల రద్దు టైంలో, ఆ టైంలోనైనా సార్ మీరు ఏటీఎంకి సెంటర్కి బంటిని తీసుకుని వెళ్ళింది, అప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ అవును, అయిపోయింది. ఏంటి సార్ ఏటీఎంకి కూడా తీసుకెళ్ళారు? జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? తీసుకెళ్ళలేదు, బట్ నేను చెప్తున్నా అప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్. అవును, ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం, మీరు రవిబాబు గారు పిగ్ని తీసుకొచ్చారు, పిగ్ని తీసుకొచ్చారు, లైన్ లో నుంచి ఉన్నారు అని. అవును. ఏంటి సార్ ఎందుకు బంటితో పాటు వెళ్ళారు? కార్ లో వచ్చాను, ఏటీఎం ఉంది, కార్ డోర్ తీసి నేను బయటికి తీసుకుని, బాగా వేడిగా ఉంది ఆ రోజు కార్లో. సరే కార్లో వదిలితే ఈడు అరిసి ఏమైనా చేస్తారు లోపలని చెప్పేసి సరే చేతిలో పట్టుకుని అలా వెళ్ళి నుంచున్నాను అంతే ఏటీఎంలో. హాట్ టాపిక్ అయిపోయింది అది అప్పుడు. అంతే, దట్టు ఆ స్ట్రెస్ని చాలా మంది మర్చిపోయారు, ఆ లైన్లో నుంచి స్ట్రెస్ని. సో ఇప్పుడు కూడా ఉన్న స్ట్రెస్ అంతా మర్చిపోతారా అని అనుకుంటున్నాం. సినిమా చాలా డిఫికల్ట్ టైం అప్పుడు, ఎందుకంటే డబ్బులు దొరికే కాదు, ఏటీఎంలో క్యాష్. సో ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాం, మరి స్ట్రెస్ మొత్తం మర్చిపోతాము. ఇట్స్ అ వెరీ షార్ట్ ఫిల్మ్, 2 అవర్స్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. పార్ట్స్, కొన్ని పార్ట్స్లో చాలా ఫన్నీగా ఉంటుంది, వీడు బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఓకే, సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా సార్? 3 సాంగ్స్. డాన్స్ చేస్తుందా బంటి? బంటి లాస్ట్లో సినిమా మధ్యలో డాన్స్ చేస్తుంది. ఓకే, బట్ లాస్ట్లో కూడా ఎండ్ క్రెడిట్స్లో పూర్ణ సాంగ్లో. అవునవును, అది చూసాను, టైటిల్ సాంగ్. ఓకే, సో ఆల్ ఓవర్గా బంటి మీద అన్ని బాధ్యతలు పెట్టారు మీరు, అంతే కదా? బంటి మమ్మల్ని గట్టెక్కించాలనుకుంటా, అదే పెద్ద బాధ్యత. సో దీపావళి రోజున మూవీ రిలీజ్ కాబోతుంది, అండ్ మీరు సురేష్ బాబు గారు కలిసి ఆ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో హై ఎక్స్పెక్టేషనే ఉంది అందరికీ, అంటే కొత్త ఒక కాన్సెప్ట్ని చూడబోతున్నాం కాబట్టి అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతుంది బంటి అని. సో ఫైనల్ ఏం చెప్తారు సార్? ఏమీ లేదు, మీరు సరదాగా ఆ రోజు ఎలాగో టపకాయలు కాల్చడం వేస్ట్ అని అర్థమైపోయింది. డబ్బులు వేస్ట్, మన ఎన్వైరన్మెంట్కి వేస్ట్. ఇంట్లో ఉండి ఏం చేస్తారు, సరదాగా మా సినిమాకి రండి, హ్యావ్ అ గుడ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్, అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి సరదాగా మా సినిమాకి రండి. ఐ థింక్ మీకు దీపావళికి బాగానే టైం పాస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్, అండ్ మూవీ కూడా పెద్ద సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు, మీ ప్రేక్షకులకు కూడా నా తరఫున, మా బంటి తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఎరా, హ్యాపీ దివాళి చెప్పు. హ్యాపీ దివాళి చెప్పు. హాయ్ బంటి. హ్యాపీ దివాళి చెప్పు. హాయ్. హ్యాపీ దివాళి చెప్పు. ఓకేరా, ఓకే ఓకే, వదిలేస్తాను. ఓకే.